నంద్యాల జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిత్యం డాక్టర్లు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీ జిలాని సామున్ ఆదేశించారు. బుధవారం నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు అవసరమైన అన్ని మందులు పరికరాలు సిద్దంగా ఉంచుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. నీటి పైప్లైన్ల మరమ్మతులు ఎలక్ట్రీషియన్ పనులు వైద్య పరికరాల మరమ్మతులు అందుబాటులో ఉన్న నిధుల నుండి చేయించుకుని రోగులకు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ లేదా ఆసుపత్రి అభివృద్ది నిధులను వినియోగించుకుని రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయకుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఆసుపత్రి వైద్య అధికారులు, సిబ్బంది పలువురు పాల్గొన్నారు. సో ఈరోజు జరిగిన సమావేశంలో ముఖ్యంగా మనము చర్చించుకునేది సమ్మర్ వస్తుంది కాబట్టి కొంత పేషెంట్లకి ఈ యొక్క ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ఐటమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దానికోసము కొద్దిగా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ప్లస్ ప్లంబింగ్ ఐటమ్స్ రెడీగా పెట్టుకొని ఎప్పటికప్పుడు దాన్ని క్లియర్ చేయాలనేసి అది పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని బయోమెడికల్ ఎక్విప్మెంట్ రిపేర్లో ఉన్నాయి, ఆ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ వరకు రిపేర్ చేయించాలనేసి అది కూడా కమిటీలో పెట్టడం జరిగింది. తర్వాత మనకు ఇక్కడ ఎంసీహెచ్ బ్లాక్లో దాదాపు 100 బెడ్లు ఉంటే ఎప్పుడు కూడా మనకు 200 మంది పేషెంట్లు పైనే ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క బెడ్లో ఇద్దరు కూడా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని మనకు ఇంకొక 2 స్టోరీస్ మళ్ళా పైన వచ్చిందంటే మా అనదర్ 100 బెడ్స్ వచ్చిందంటే మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుందని అది కూడా ప్రతిపాదన జరిగింది. తొందరలోనే ఇవన్నీ జరగచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు డిఏఈసీ బిల్డింగ్ అనేది జెరియాట్రిక్ వార్డ్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, అవి కూడా 2 నెలల్లో తయారవుతుంది. ఓపీ బ్లాక్ ఫ్రెష్గా టెండర్స్ పోవాలనేసి ఉన్నారు, మళ్ళా కూడా అది కొద్దిగా నిలిచిపోయింది కాబట్టి అది ఈ ఏపీ సింగిల్స్ వారు టెండర్స్ పోతారు. అదేవిధంగా మనకు షాప్స్ కూడా టెండర్స్ ఇప్పుడు ఉండేటటువంటి షాప్స్ బదులు టెండర్స్ ఇచ్చేసి ఆ టెండర్స్ ద్వారా ఎక్కువ షాప్స్ ఏర్పాటు చేయాలని దాని గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకోవాలనేసి అసలు అది కూడా చెప్పడం జరిగింది. సో మన హాస్పిటల్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా చూసి కలెక్టర్ గారు బాగా చేస్తున్నారని కూడా చెప్పారు. సో మనకు డెలివరీస్ అయితే అన్ని సర్వీసెస్ ఒక ఎంఎస్ఎస్ సర్వీస్ కావచ్చు, అదేవిధంగా మనకు ఎన్సీడీసీడీ సర్వీస్ కావచ్చు, మనకు ఎవ్రీ మంత్ మన 9th పిఎంఎంఎస్ఏ ప్రోగ్రామ్స్ కావచ్చు, మళ్ళీ ఈ ఔషధ సర్వీస్ కావచ్చు, అదేవిధంగా జెరియాట్రిక్ సర్వీసెస్, తర్వాత డిఎడిక్షన్ సర్వీసెస్, అట్లా అలాగే అన్ని స్పెషాలిటీ సర్వీసెస్ కూడా మన హాస్పిటల్లో జరుగుతూ ఉన్నది. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి